విద్యార్థిని మోసం చేసిన గూగుల్ మ్యాప్స్ తెలంగాణ ఇంటర్ పరీక్షలకు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కోసం నాలుగు లక్షల ఎనభై రెండు వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ నాలుగు లక్షల అరవై ఐదు వేల ఇరవై రెండు మంది ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు ఈ క్రమంలో ఎగ్జామ్స్ కోసం తెలంగాణ స్టేట్ ఆఫ్ బోర్డ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు వందల డెబ్బై మూడు కేంద్రాలను ఏర్పాటు చేసింది అలాగే పరీక్షలకు సజావుగా నిర్వహించేందుకు ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు మంది ఇన్విజలెటర్లు డెబ్బై ఐదు ప్లస్ స్క్వార్లను రెండు వందల సిట్టింగ్ స్క్వార్లను కూడా బోర్డు ఏర్పాటు చేసింది వేరే పరీక్షా కేంద్రం చూపించడంతో ఆ ఇగో సూడూరి వే ఈ గూగుల్ మ్యాప్ నిన్న మోసం చేసింది పాపం గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతే వేరే పరీక్షా కేంద్రం చూపించడంతో చుక్కిదురైంది చివరి ఎగ్జామ్ రాయకుండానే ఇంటికి తెలుగు రాష్ట్రాలలో మొదలైన ఇంటర్ పరీక్షలు పరీక్షా కేంద్రం గంట ముందే చేరిక నిమిషం ఆలస్యమైన నిబంధన ఖచ్చితంగా అమలు చేశారు ఈ నిమిషం ఆలం ఆలస్యమైంది నేను నిన్న ఒక పాప వాపసు పంపించరు ఎంత నాకు తెలిసి ఆరు నిమిషాలు ఎనిమిది నిమిషాలు లేట్ వచ్చింది క్లారిటీగా తెలియదు కానీ లేట్ గానే అయితే వచ్చింది వెనతిరిగి పంపించే కార్యక్రమం చేస్తే ఆ చిన్నారి ఏడ్చుకుంటా గుక్క పెట్టుకుంటే ఏడ్చింది దాదాపు ఒక గంట అర్ధగంట సేపు ఏడ్చింది మరి ఈ నిమిషం ఆలస్యం అనే నిబంధన ఎవరు పెట్టాలి ఈ నిమిషం ఆలస్యం అనే నిబంధన ఎవరి పెట్టాలి తెలుసా ఈ తెలంగాణలో ప్రభుత్వ కొలువు చేస్తున్న ప్రతి అధికారికి నిమిషం ఆలస్యం అనే నిబంధన పెట్టాలి మళ్ళీ ఈ ఈ తెలంగాణలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా కొనసాగి ప్రజల కోసం పాటు పడని నేతలు పాటు పడే పాటు పడరు పాటు పడినా కూడా వీళ్ళ నేతలందరికీ నిమిషం నిమిషం అనే నిబంధన పెట్టాలి ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు నిమిషం నిబంధన పెట్టాలి ఈ ఒక్క నిమిషం లేట్ అయినందుకే వీళ్ళని పంపించే కార్యక్రమాలు చేస్తారు కదా అన్నా నువ్వు అట్ల చెప్తావు అన్న నించో నిబంధన ఖచ్చితంగా ఉండాలి సమయం సరిపోదు అది ఇది అంటే సరే వాళ్ళకున్న పరిస్థితులు అక్కడ ఏం జరిగిందో తెలియదు చాలా రకాలుగా మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొన్ని గతంలో నేను చదివిన పేపర్లో నేను చదివిందే నేను చెప్తున్నాను ఎందుకంటే గతంలో నేను న్యూస్ చదివినప్పుడే కొన్ని చోట్ల తల్లి ఏదైనా అనారోగ్య కాల కారణాలతో ఇంట్లో ఉంటే వాళ్ళకు కొంతమంది లేట్గా వెళ్ళడం చాలా రకాల సమస్యలు ఉంటాయి వారి మానసిక వేదన బయటికి చెప్పరు నిమిషం లేట్ అయినంత మాత్రాన ఇక్కడ కుంభం మునిగేది లేదు ఏమీ కాదు కానీ నిజం చెప్తానా ఇదే నిమిషం ఆల ఆలస్యం అనేది ఒకటి చెప్తున్నారు కదా ఇవన్నీ ఎవరో చెప్పాలంటే రాష్ట్ర మంత్రివర్గానే చెప్పాలి రైట్ ఇక మరో అంశం ఆ సమాజ సేవకులు తెలంగాణలో చోటు సమాజ సేవకులకు తెలంగాణ చోటు లేదా బీజేపీ తీర్థం పుచ్చుకున్న సిద్దిపేట గౌడ ప్రముఖులు సామాజికవేత్త చక్రధర్ గౌడ్ బండి సంజయ్ ఈటల రాజేందర్ సమక్షంలో కాషాయ కండువా సొంత డబ్బులతో సమాజ సేవ పగబట్టిన బీఆర్ఎస్ కక్ష సాధింపు ఆ చర్యలు చెయ్యని నేరం మోపి మరీ కేసులలోకి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఆ ఇంకేంది అంటే పూర్తి స్థాయిలో ఒకసారి మీరు ఆలోచించండి ఆ తెలంగాణ ప్రజలారా ఇక్కడ జరుగుతున్న మరొక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాపం చక్రధర్ గౌడ్ అంటే ఈయన హనీ ట్రాప్లో ఏ విధంగా అనేది ఆ విషయాన్ని మనకు పక్క పెడదాం కేసుకు సంబంధించిన విషయానికి ఇక్కడ కౌలు రైతుల కుటుంబాలలో ఎవరైనా మరణిస్తే వారికి నేరుగా కూడా బై క్యాష్ లక్ష రూపాయలు ఇచ్చిన ఒక మగోడిని నేను చెప్తాను కదా ఒకటి సేవా పేరుతోని కౌలు రైతులకు నాకు తెలిసి ఇప్పటి వరకు యావత్ భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా సాయం చేసిన దాఖలాలు అయితే నేను చూడలే చూడబోతానో చూడబోనో నాకైతే తెలియదు కానీ ఇతనైతే సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మాత్రం లక్ష రూపాయలు పంపించు సరే తన వ్యక్తిగతంగా ఏంటి తన కథ దానికి నాకు సంబంధం లేదు ఎవరి వ్యక్తిగతంగా ఎవరి వ్యక్తులను మనం జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు అది మనకు అవసరం లేని విషయం కానీ సేవ చేసేడు అదే సేవ చేస్తున్నాడు అనేది వాస్తవం కళ్ళ ముందు కనిపిస్తున్నది అనేది నిజం వాస్తవ విషయం మొత్తానికి అయితే భారతీయ జనతా పార్టీ పార్టీలో జాయిన్ అయ్యారు మరి మొత్తాన్ని భారతీయ జనతా పార్టీ నుంచి మళ్ళీ సిద్దిపేట ఏమైనా పోటీ చేసే ప్లాన్ ఉందా ఏం జరుగుతుంది అనేది ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ సమాజంలో సేవ సమా సమాజ సేవకులకు తెలంగాణ చోటు లేదంటే ఇక్కడ తెలంగాణలో హైలెట్ ఏంటంటే అందరికీ ఇబ్బందికరంగానే ఉన్నది